ఇస్తారు మీరు ఒక్కరే మాట్లాడుతున్నారా? మరి ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు అది ఎంత ఇస్తారండి? నన్ను మీరు ఒక్కరే మాట్లాడి చెప్పండి, ఇస్తాను అవకాశం. మీరు ఒక్కరే మాట్లాడి చెప్పండి, ఇస్తా అవకాశం ఇస్తాను. క్రీడలు మరియు మరి మీరు అందరు మాట్లాడుతున్నప్పుడు అందరు కెట్టిస్తారండి. నో, మీరు ఒక్కరే మాట్లాడుతారా? మీ వాటి తరఫున సమయం ఇస్తాను. కానీ ముగ్గురు మాట్లాడతాను అనుకుంటా, ముగ్గురు కూడా మళ్ళీ గంట అరగంట అరగంట కట్టిస్తామండి. ప్లీజ్ 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 అధ్యక్ష, 18 మినిట్స్ అయిందండి, 18 మినిట్స్ అయిందండి. ప్లీజ్ ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, R&B డిపార్ట్మెంటు నేను కంప్లైంట్ చేయట్లేదు అధ్యక్ష. మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు పట్టణం హెడ్ క్వార్టర్లో టెండర్లై అగ్రిమెంట్ అయిపోయింది అధ్యక్ష. నీ ఎమ్మెల్యే IS నాటికే అగ్రిమెంట్ అయిపోయింది కాంట్రాక్టరు పని. అది సెంటరు ఇటుపక్క అటుపక్క డ్రైన్స్, వర్షం వస్తే ఇండ్లకి నీళ్ళు పోతాయి. ఎందుకు పని చేయలేదు కాంట్రాక్టర్ అని అడిగితే, ఆల్రెడీ చేసిన వాళ్ళకే బిల్లులు వస్తలేవు, నేను స్టార్ట్ చేస్తే ఇరుక్కపోతా, నేను పని చేయను. 1 ఇయర్ పాటు 100 సార్లు ఫోన్ చేసి అడిగిన, నేను చేయను సార్, నన్ను టర్మినేట్ చేసుకోండి. R&B డిపార్ట్మెంట్స్లో బిల్స్ రావట్లేదు, ఆల్రెడీ పనిచేసిన వాళ్ళకి సంవత్సరాల కొద్దీ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, నేను కొత్తగా నేను స్టార్ట్ చేస్తే ఇరుక్కుంటా అంటాడు. నేను అడుగుతున్నా అధ్యక్ష ప్రభుత్వాన్ని, ఈరోజు R&B డిపార్ట్మెంట్లో ఎమర్జెన్సీ వర్క్స్ని టెండర్లు పిలిపించి ఇమీడియట్గా వాళ్ళ పెండింగ్ బిల్స్ ఇచ్చేసి ఎమర్జెన్సీ వర్క్స్ కంప్లీట్ చేయించాలని చెప్పి, లేకపోతే ఇది చాలా ప్రమాదం, మనం వ్యవస్థ మీదనే నమ్మకం పోతామని చెప్పేసి కూడా. మనోహర్ రెడ్డి గారు, అధ్యక్ష, క్రీడలు మరియు యువజన సర్వీస్ పై చర్చలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మీకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది కాదండి, మీరు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి, యువజనులకు మీ పాటతో ముగ్గురు మాట్లాడతాం, ఒక దిశానిర్దేశం చేయాలి. మాట్లాడితే టైం ఎక్కడ ఉందండి? నో ఐఎమ్ సారీ, వారిలో ఒక సమభావం, సారీ అండి, జాతీయత నింపాలన్న ఆలోచనతో మరి కార్యక్రమాలు తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసి, సభ్యులు అవమానపరుస్తున్నట్టు సార్ సార్, మేము సార్ మేము ప్రజాసమ మా సమస్యల గురించి మాట్లాడుతున్నాం సార్, మా సమస్యల గురించి మాట్లాడుతున్నాం తప్పితే ఒక్క నిమిషం టైం వేస్ట్ చేయడం లేదు చెప్పారు సార్. ఏం సార్ ఇది? ప్లీజ్ హియర్ మీ, సభ్యులను అవమానపరచడం లేకపోతే ప్లీజ్ హియర్ మీ. అదే విధంగా మీరేమన్నారు వినండి, ఒకవేళ మీ పార్టీ తరపున మీరు ఒక్కరే మాట్లాడుతుంటే మీకు సఫిషియెంట్ టైం అన్ని సబ్జెక్టు మాట్లాడక ఇస్తాను చెప్పారు, మాట్లాడతాను వినండి. మీరేమన్నారు, మా ముగ్గురు మాట్లాడతారు అన్నారు, అందరు ముగ్గురు కూడా అన్ని సబ్జెక్టు మాట్లాడుతున్నారు, నాలుగే సబ్జెక్టులు, నాలుగే సబ్జెక్టులు, నేను ఒక 2 సబ్జెక్టులు మాట్లాడతానని అన్నారు సార్. ఎట్లా సార్? ఒక్కొక్క గ్రూప్ లో 5 సబ్జెక్టులు ఉన్నాయి, 2 ఎట్లా మాట్లాడతాం సార్? సార్ ఒక్క గ్రూప్ లో 6-7 సబ్జెక్టులు ఉన్నాయి. సార్ లాస్ట్ గా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు అందించాలని లక్ష్యంతో చాలా పెద్ద నిర్ణయాలు తీసుకొని ప్రాజెక్టులు చేపట్టింది అధ్యక్ష. కానీ మీ ద్వారా సభకు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష, దీంట్లో పారదర్శకత లేదు అధ్యక్ష. ఈ విషయంలో ఎందుకు హెచ్చరిస్తున్నా అంటే, ఈ ప్రభుత్వాన్ని అప్పు తీసుకొచ్చిన 200 కోట్ల రూపాయలు అడ్డగోలుగా ఇష్టమైన వ్యక్తులకు ఇచ్చి ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా చేసింది అధ్యక్ష. ఎందుకు కట్ చేస్తారు అధ్యక్ష? ప్లీజ్ మనోహర్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, మీరు మాట్లాడి, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా క్లారిటీగా చెప్పారు, నేను అన్ని సబ్జెక్టు మీద మాట్లాడాను, కేవలం 2 మీద మాట్లాడతాను, ఇరిగేషన్ చూపించారు నాకు, ఎడ్యుకేషన్ వెళ్తాను చూపించారు, మిగతా సబ్జెక్టు మా వాళ్ళు మాట్లాడతారంటే నేను ఒప్పుకున్నాను. కానీ మీరు ఒక్కరే అన్ని సబ్జెక్టు మాట్లాడతాము, మళ్ళీ మా ఇంకా ఇద్దరు మాట్లాడతారు అన్ని సబ్జెక్టు, ఒక్కొక్కరికి 5 సబ్జెక్టులు సభ్యుల సంఖ్యను బట్టి ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ, సభ్యుల సంఖ్య కదా, రూరల్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇరిగేషన్, పవర్, ఇవన్నీ కలిపి ఒకదాంట్లోనే ఉన్నాయి. ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష. ఏమధ్యక్ష? అధ్యక్ష, ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి మాట్లాడి సహకారం అందించి మెచ్చుకున్నప్పుడు, ప్రభుత్వం చేసే ఏ పనుల అవినీతి జరిగితే ప్రజల తరపున మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అధ్యక్ష.